వెల్కమ్ టు స్టూడియో 6 న్యూస్. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావాలని అనపర్తి నియోజకవర్గం రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం కొంగుదురు గ్రామంలోని 9 లక్షల రూపాయలతో నిర్మించబోయే తూర్పు కాపు కమ్యూనిటీ హాల్ శంకుస్థాపన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభుత్వం ముందుకి కొనసాగుతుందని, గ్రామాలలో జరిగే ఇటువంటి మంచి కార్యక్రమాలు కొనసాగాలంటే మరలా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు తీసుకురావాలని, అదే వేరే వ్యక్తులకు అధికారం వస్తే ఎక్కడి కార్యక్రమాలు అక్కడే నిలిచిపోతాయని ప్రజలందరూ ఆలోచించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మరలా అధికారంలోకి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలోని మాజీ ఏఎంసీ సిరిసిల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ భేరే వేణమ్మ, అన్నవరం దేవస్థానం పాలక సభ్యులు దేవానందరెడ్డి, కమిటీ సభ్యులు సూరారెడ్డి, సర్పంచులు, మండల గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు ఓటు వేసినందుకు మీరు ఏ ఆకాంక్షతో అయితే, ఏ ఆశయంతో అయితే చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారో మీ అందరి ఆకాంక్షలు నెరవేర్చాలనే ఉద్దేశంతో విధంగా పనిచేయడం జరుగుతూ ఉంది. మరి ఇవాళ మనం అనేక కార్యక్రమాలని అసంపూర్తిగా ఉంచుకోవడం జరిగింది. ఇవాళ అమరావతి నిర్మాణం పూర్తి కావాలి, మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని కావాలి. హైదరాబాద్ తెలంగాణకి వెళ్ళిపోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆమెకు అన్యాయం చేయడం జరిగింది. ఇవాళ బీజేపీ అన్యాయం చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కలిసి రాకపోయినప్పటికీ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి నిర్మాణం మొదలు పెట్టడం జరిగింది. అది మధ్యదశలో ఉంది. అదేవిధంగా ఇవాళ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అది కూడా సన్నిదశలోనే ఉంది. ఇవన్నీ పూర్తి కావాలన్నా ఈ రాష్ట్రం మరింత, ఇవాళ జరిగే కార్యక్రమాలన్నీ మధ్యలో ఆగిపోయే పరిస్థితి, అటువంటి పరిస్థితిని మనం తీసుకురాకూడదు. మనందరం కలిసి చంద్రబాబు నాయుడు గారిని మరలా ఎన్నుకుని ఈ రాష్ట్రాన్ని పురోగతిలో ఉంచుకోవాలి, అభివృద్ధి దిశలో ముందుకు సాగాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మరి ఇవాళ మీ సంఘం తరఫున పెద్ద ఎత్తున మహిళలు కానీ పురుషులు కానీ అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. శ్రీ